नमस्ते आदाब सत श्री अकाल, मैं हूं आपका होस्ट मोहम्मद और आप देख रहे हैं एएच न्यूज। चलिए देखते हैं आज की अहम और खास खबर। దగ్గర నుంచి మనం చేసి ఇప్పుడు అన్ని వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచి ఆ సీపేజెస్ ఉంది అవి కూడా ఆగిపోయింది. ముఖ్యంగా ఈ బండ్ కూడా ఇంకా వన్ డేలో కూడా కంప్లీట్ అయ్యి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు మళ్ళీ అందుబాటులో ఉండడానికి చేయడం జరుగుతుంది. నిన్న నేను చూసినటువంటి భారీ వచ్చిన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజల్ని దగ్గర ఫంక్షన్ హాల్లో వారికి అవకాశం ఏర్పడడం జరిగింది. వారికి శుద్ధి కూడా చేయలేదు. ఎట్లా ఉంది వారికి కావాల్సినటువంటి అవసరాలు తీసుకున్నారు? ఎప్పటికల్లా వారిని మళ్ళీ బయట తీసుకొచ్చి వారి ఇళ్ళు పెట్టిన ఆల్మోస్ట్ నార్మల్సీ వచ్చింది. ఇంకా అక్కడక్కడ కొంచెం కూడా మీరు సైబరాబాద్ సిటీగా మీరు చెప్పండి, హిమాల్ సాగర్ నుంచి కానీ సైబరాబాద్ పరివార ప్రాంతాలు ఎట్లా ఉంచి చూసి పూర్తి కంట్రోల్లో ఉందా? ఇంకా మీ సిబ్బందికి ఏం చెప్తారు, ఎటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎట్లాంటి ఇవ్వలు అండి? మొత్తం అన్ని చోట్ల కూడా ఇప్పుడు నార్మల్సీ వచ్చింది. కలెక్టర్ గారు చెప్పినట్టు లింక్ ట్యాంక్స్ ఉండడంతో కొంత ఇబ్బంది అయింది. ముఖ్యంగా పల్లె చెరువు మనకు సంక్షేమ పోలీస్ ఆఫీసర్స్ మొత్తం సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ చాలా కష్టపడినారు. ఫ్లడ్ సిచ్యువేషన్లో చాలా కష్టపడినారు. ఎందుకంటే అప్పుడు సడన్లీ వాటర్ రావడంతో బస్సులు ఉన్న వాళ్ళు కూడా దాదాపు 400 మంది రక్షించడం జరిగింది. తర్వాత అక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా రక్షించడం జరిగింది. నేను కూడా స్వయంగా అక్కడ చూశాను. మా ఆఫీసర్ చాలా కష్టపడినారు. డెఫినెట్లీ ఇంకా ఏ పరిస్థితి వచ్చినా సైబరాబాద్ పోలీస్ ఎక్కువ కూడా ముందు ఉంటుంది. ప్రజల సంక్షేమే మన సంక్షేమము. సో డెఫినెట్లీ ఎక్కడున్న ఏమి ఇబ్బంది ఉంటే డెఫినెట్గా ఆదుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. 3 డేస్లో కంప్లీట్ చేయండి. ఫస్ట్ నుండి డిపార్ట్మెంట్ టేకప్ చేసేసి ఇవాళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ మొత్తం బండ్ డైరెక్షన్ జస్ట్ ఈ ఫోన్ ఒకటి ఉండేది. ఇది పల్లూరుదేవి ఫోన్ అది కూడా ఇప్పుడు షిఫ్ట్ చేసుకున్నాం. రేపు మధ్యాహ్నం వరకు 5 నుంచి వస్తున్నటువంటి హిందా సాగర్ జల్పల్లి చెరువులో నుంచి వాటర్ రావడం వల్ల ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ చెప్తున్నారు. అక్కడికి వస్తున్నటువంటి వాటర్ని ఏమైనా కంట్రోల్ చేస్తారా? పూర్తి స్థాయిలో అది ఇప్పుడు కంట్రోల్లో ఉందా? అంటే ఇవన్నీ కూడా లింక్డ్ అండి ట్యాంక్స్ అనేవి అట్లా అది కంట్రోల్ చేసేది. బట్ ఎక్కడన్నా బ్లాకేజెస్ ఉన్నాయేమో అనేది తీయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేదాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎక్సెస్ ఫ్లో ఏదైతే ఉందో అక్కడ వేర్ దగ్గర కొంచెం డీపరింగ్ చేసేసి మొత్తం వాటర్ ఎక్కువ ఇక్కడ నిలవకుండా డైవర్ట్ చేయడం జరిగింది. ఈ పనులు ఎప్పటికెళ్ళా పూర్తి అవకాశం కనిపిస్తుంది? రేపు మధ్యాహ్నం వరకు.